సంగారెడ్డి జిల్లా జిన్నారు మండలం జిన్నారు గ్రామంలో వేస్తున్నటువంటి రోడ్డు పనులు, రోడ్లు వెడల్పుల కోసం పక్కన ఉన్నటువంటి 80 గజాల ఇంటి స్థలం ఇచ్చిన తర్వాతనే రోడ్డు పనులు మొదలు పెట్టాలని బీజేపీ నాయకులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. గ్రామంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు 24 ఫీట్ల రోడ్డు మంజూరైంది. రోడ్డు విస్తరణలో నివసించే వాళ్లు ఇల్లు కోల్పోయారని, కావున వీరందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఇల్లు నిర్మించుకోవటానికి నిధులు కేటాయించాలని స్థానిక తహసీల్దార్ గారికి మండల అభివృద్ధి అధికారి భారతీయ జనతా పార్టీ తరఫున వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, దోమడుగు రమేష్, ముదిరాజ్, వంగేటి రాజరెడ్డి, సుధాకర్, భాస్కర్, అశోక్, దుర్గేష్ పాల్గొన్నారు. లో 24 ఫీట్ల రోడ్డు శాంక్షన్ అయింది, కానీ అట్టి కాంట్రాక్టర్ను పని చేయనీయకుండా 50 ఫీట్ల రోడ్ వేస్తాం, 40 ఫీట్ల రోడ్ వేస్తామని చెప్పేసి ఇప్పటికే ఒక 10 ఇండ్లు గూలగొట్టారు. 10 ఇండ్లకు కూడా ఎక్కడ నష్టపరిహారం ఇవ్వలేదు. మేము ప్రజల తరఫున ఒకటే అడుగుతున్నాం, వాళ్ళకి 80 గజాల జాగా ఇవ్వాలా, జాగా ఇచ్చి ఇల్లు లేనులకు తప్పకుండా అక్కడ ఇల్లు కట్టేయాలని చెప్తున్నాం. ఎందుకంటే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుడు దాన్ని ఇంకా పొడిగించి ఆ ఇల్లు ఇవ్వకుండా, జాగాలు ఇవ్వకుండా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఆశ చూపిస్తున్నారు. కానీ జిన్నారం గ్రామంలో ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఎక్కడ మొదలు కాలేదు. వాళ్ళకి ఇలా ఆశ చూపించి ఇలా ముందుకు జరుగుదామని చూస్తున్నారు. మేము ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి ఒకటే నివేదిక ఇచ్చినాము, ఏంటంటే రోడ్ల ఎవరైతే జాగాలు పోయినాయో వాళ్ళకి తప్పకుండా 80 గజాల జాగాలు జిన్నారం గ్రామంలో గరీబ్ సాబ్ల దగ్గర ఇంతకుముందు ఇచ్చారు. అదే చోట ఈ రోడ్డుకు స్థలాలు పోయిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఆ జాగాలు ఇచ్చినాకనే పని మొదలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము నివేదిక ఇచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కూడా మేము రోడ్డు వేయనీయము, మాకు నష్టపరిహారం ఇచ్చినాకనే రోడ్డు వేయనిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ తరఫున మేము ఇవాళ ఎంఆర్ఓకి ఇంపెడి నివేదిక